ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదుడు యేసు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల ఒక ఉన్నతమైన అనాది సంకల్పం, ఒక ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడి యొక్క మాటలు మనం వినటానికి యేసయ్య ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి ఎంతైనా ప్రభువుని మనం స్తుతించుటకు బద్ధులమై ఉన్నాం. మనం దేవుని స్తుతించాలి. దేవుడు ఊహకందని ఊహించిన కార్యాలు, మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములు పచ్చుతపరిచే సృష్టికి కారణభూతుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమా స్వరూపుడు, జీవాధిపతి అయిన జీవంగల దేవుడు మన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన అంచులంచులుగా నిలబెట్టి, లేవనెత్తి, బలపరిచి, దీవించి, సకల సమృద్ధినిచ్చే సమాధానకరమైన దేవుడు. ఆయన మాటలు మన జీవితానికి చాలా అవసరమై ఉపయోగకరమైనవిగా ఉన్నాయి. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? సహోదరి సహోదరా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, యేసుక్రీస్తు పేరట ఆయన మాటలు మన జీవితాన్ని ఉజ్జీవపరుస్తాయి. ఆయన మాటలు మన కుటుంబాన్ని చైతన్యపరుస్తాయి. ఆయనే మన జీవితానికి ఆధారభూతుడై ఉన్నారు. మన జీవితంలో గడిచిన కాలంలో చాలా విషయాలను బట్టి మనము సాధించలేకపోయాం, జయించలేకపోయాం. మనం ఏమనుకున్నామంటే ఇక నా జీవితంలో ఏమి విధమైన స్తోమత లేదు, పరిస్థితులు ఏమీ బాగోలేదు, నిందలు, అవమానాలు ఇవన్నిటిలో చిక్కుకుపోయాను, ఏం చేయాలో తోచట్లేదని నిరాశతో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క అభిప్రాయం ఊహకందని గొప్పది, ఊహించలేనిది. ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వసృష్టికి కారణభూతుడైన దేవాది దేవుడు. ఈరోజు నీ నిరాశకు ఒక మూల కారణం ఏంటో తెలుసా? ఏంటంటే నీలో ఉన్న భయం. నీ కన్నీళ్లు పుట్టిస్తుంది నీలో భయం. నిన్ను కృంగిపోయేలాగా చాతకాని దానివి, చాతకాని వారివి నిలబెడుతుంది నీలో ఉన్న భయం. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాటను మనం గుర్తించాలి. యేసయ్య వాక్యం ఇలాగంటుంది, యేసయ్య సర్వశక్తి కలిగిన సజీవమైన దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ ఊహకందని గొప్ప మాటలు ఆయన మనకి తెలియజేస్తున్నారు బైబిల్లో నుంచి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు చెప్తున్న మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఇజ్రాయేలు ఇదిగో పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు భయపడవద్దు, నేను నీ దేవుడినే ఉన్నాను, నువ్వు దిగులుపడవద్దు, నేను నా సత్తైన జనంగా చేసుకున్నాను, నా సత్యైన జనాంగంగా నేను చేసుకున్నాను. నువ్వెవరో తెలుసా సహోదరి సహోదరుడా? నువ్వెవరో తెలుసా తమ్ముడా, చెల్లి, అన్న, అయ్యా? దేవుడి సత్తైన జనాంగం. నువ్వు భయపడకూడదు. నేను దేవుడు ఎన్నడూ తోసివేయలేదు, తోసివేయుడు. నేను చాదిస్తాడు, నేను అంచులంచులుగా లేవనెత్తి నిన్ను బలపరుస్తాడు, స్థిరపరిచి, సిద్ధపరిచి, సమాధానపరుస్తాడు. ఆయన సమర్థుడు. ఆయన ఎన్న తగ్గని నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నువ్వెందుకు ఈరోజు ధైర్యం లేకుండా ఉన్నావు? ఈ సంవత్సరం నుంచి నీవు ధైర్యంగా దేవుడి మహిమతో నింపబడుదువుగాక. నీలో దేవుడి మహిమ ఉంది, నీ ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. నువ్వు దిగులుపడవద్దు, నువ్వు చింతించవద్దు, నువ్వు ఆలోచించే ఆలోచన శక్తిని అధికం చేసే సమర్థం గల దేవుడు మన జరగడం చేస్తాయ. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు.
ఇటువైపు చూసే కష్టాలు, ఇటువైపు చూసిన ఇబ్బందులు బట్టి నువ్వు భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న ఉన్నతమైన మాట ఇది. నీ కుటుంబాన్ని దీవించే దేవుడు, నీ కుటుంబాన్ని అంచెలు అంచెలుగా పైకి లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారమ్మా. చెల్లి, అయ్యా నా జీవితంలో నేను విసిగిపోయానయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, నా జీవితంలో సంతోషం లేదయ్యా, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదయ్యా అంటున్నావా? దేవుడు అంటున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడు మాకు. నీ భయము నీ జీవితంలో నువ్వేమి చేయలేవని అంటుంది, ధైర్యము నువ్వు ఏదన్నా చేయగలవు అంటుంది. భయము నువ్వేమి చేయలేవు, నీ వల్ల ఏమవుతుంది అని మనల్ని కుంగదీస్తుంది. ధైర్యము నువ్వేమన్నా చేయగలవని దేవుడు చిత్తాన్ని నీతో చేయించుద్ది. ధైర్యం, ఈ లోకంలో ప్రతి మానవుడు తన జీవితంలో ఓడిపోతున్నాడు, ఆగిపోతున్నాడు, సొమసిల్లిపోతున్నాడు, నెసగిల్లిపోతున్నాడు, నిరుచాపడిపోతున్నాడు. ఎక్కడంటే ఎందుకంటే భయం వల్ల. భయపడుతూ మనిషి ఏం చేయలేనని ఆగిపోతున్నాడు. యేసు వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది చెల్లి, యేసు వాక్యం ఈరోజు నీ కుటుంబంతో మాట్లాడుతుంది. తమ్ముడు, అన్న, అయ్యా, నీ జీవితంలో నువ్వు యేసు ప్రభువు యొద్దకు వచ్చి దేవా నాలో భయం తీసివే, ఎందుకని నీవు సత్తైనా ఆయన జనాంగం, ఆయన విలువైన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు కాబట్టి నీవేమై ఉన్నావు తెలుసా? ధైర్యంగా ఉండాలి. నీవు నీ సొత్తు కాదు, నువ్వేమి చేయలేను అనుకుంటానికి నువ్వు దేవుడు సత్తు, దేవుడిని కొనుక్కున్నాడు, దేవుడి సంబంధివి, దేవుడి చేతుల్లో నివసించవలసిన దానివి, ఆయన చేతుల్లో నివసించవలసిన వాడివి. నీ ఒక్కరే సహోదరి సహోదరుడా, నిన్ను యేసు ప్రేమించాడు, నిన్ను యేసు సజీవ లెక్కలో ఉంచాడు, నిన్ను ఆశీర్వదిస్తాడేనా? నువ్వు ఆయన సొంత కొడుకువి, యేసయ్యకు సొంత కూతురివి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మన యేసయ్యకి భయం లేదు, మన యేసయ్యకి వాటిమీ లేదు, మన యేసయ్య ఎప్పుడు ఆగిపోలేదు. నువ్వు భయపడకూడదు, నువ్వు ఓడిపోవు, నువ్వు ఆగిపోవాకు, ఎందుకంటే యేసయ్య కూతురివి నువ్వు, ఏసే కొడుకువి నీవు, ఏసే కుమార్తెవి నువ్వు, ఏసే కుమారుడు నీవు. ఎందుకంటే యేసు నా సత్తైన జనాంగం, విలువ పెట్టి కొనుక్కున్నాను, మీరు మీ సొత్తు కాదు. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది, భయము నువ్వేమి చేయలేవంటది, ధైర్యము నీతో ఏదన్నా చేయించుద్ది. నువ్వు ఈరోజు ఏమి చేయని వాడిగా మిగిలిపోవడం ఇష్టం లేదు. ఎన్నో సంవత్సరాలు ఏమీ చేయలేని వాడిగా, ఏమీ చేయలేని దానిగా ఆగిపోయావు. ఈరోజు ఆయన మహిమ నిన్ను కమ్ముకును గాక, ఆయన మహిమ నిన్ను దర్శించును గాక, ఆయన మహిమ నీ హృదయాన్ని తెలుచును గాక, నీ జీవితాన్ని ఉజ్జీవపరచును గాక, యేసు నామములో నీకు విడుదల కలుగును గాక, నీళ్ళు అవిశ్వాసం బయటికి పోవును గాక, భయము బయటికి పోవును గాక, దిగులు చింత వేదన నుంచి నీకు విడుదల కలుగును గాక. యేసు నిన్ను ప్రేమించాడు సహోదరి సహోదరుడా, ఆవేదన చెందొద్దు. నా కన్నీళ్లు తుడిచేవాడు లేదు, నేను అర్థం కావట్లేదు అని కృంగిపోవద్దు. నీ కన్నీటికి ముగింపు ఇచ్చే దేవుడు వచ్చేసాడు, నీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాసవాసం ఇచ్చే యేసయ్య వచ్చేశాడు, నిన్ను దీవిస్తారు, నిన్ను అంచెలు అంచెలుగా లేవనెత్తుతారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను బలమైన సాధనంగా చేస్తారమ్మా సహోదరి సహోదరుడా. ఈ కొత్త సంవత్సరం నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరుగును గాక, మహిమ వైపు మలుపు తిరుగును గాక, విజయం వైపు మలుపు తిరుగును గాక, ధైర్యం వైపు నీకు మలుపు తిరుగును గాక. నిరాశ పడవద్దు, కృంగిపోవద్దు. నా కొడుకు ఇంకేమడిగి బాగుపడ్డాయి అని భయపడద్దు, నా కొడుకు వివాహం కాదయ్యా అని భయపడద్దు, నా కుటుంబంలో కోడలికి గర్భం తెరవబడదు అని భయపడద్దు, నా అప్పులు తీరవు, నా సమస్య పరిష్కారం కావు అని భయపడవద్దు, నా రోగం పోదు, నా వ్యాధి నాకు తగ్గిపోదు అని భయపడవద్దు. అయ్యో నేను చాలా భయంకరమైనటువంటి మధ్యలో ఉండి నలిగిపోతున్నాను, నా కుటుంబం ఏమవుతుందో అని భయపడవద్దు. నా ఉద్యోగం లేదు అని భయపడుతున్నావా? భయపడవద్దు. నేనేమి చేయలేను, నా వల్ల ఏమి చాతు కాదు, నా చేతుల్లో ఏమి లేదు, అంతా పోగొట్టుకున్నాను, ఇంకేమి చేసేది లేదు, చావు తప్ప అని భయపడద్దు. నువ్వు లే, యేసుని ప్రేమించావు, యేసు సొంత కుమారుడిగా సొంత కుమార్తెగా నేను దరి చేర్చుకు దగ్గరికి చేర్చుకున్నారు. యేసు లోకానికి వచ్చింది నీ కోసం, నువ్వు తన కొడుకు అని చెప్పడానికి, నువ్వు తన కూతురు అని చెప్పడానికి యేసు లోకానికి వచ్చాడు. నిన్ను దేవుడు ప్రేమించాడమ్మా, దేవుడు నేను సజీవు లెక్కలో ఉంచాడు తమ్ముడు. ఎందుకు ఆవేదన చెందుతున్నావు? యేసు క్రీస్తు దగ్గర నీ కుటుంబ పరిస్థితి, నీ కుటుంబ స్థితిగతులనే దేవుడు మారుస్తారు, దీవిస్తారు.
ఆశీర్వదిస్తారు. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకి దేవుడు ఎక్కిస్తారు. ఎందుకంటే ఆయన నీ పట్ల అంత గొప్ప కృప కలిగి గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. ఎంతో నీకు మహిమనిచ్చారు. సమరూపమైన మహిమ సేనాని దేవుని కోసం సమకూర్చాడు. దిగులు పడద్దు, చింతించవద్దు, ఆవేదన చెందవద్దు. లెగిచ్చిరా, కదలిరా, కలిసిరా. క్రీస్తు యేసు అడుగు జాడల్లో అండగా నిలబెట్టే దేవుడు, అండగా నిలబెట్టే దేవుడు ఉన్నాడు. నీ కొండ నీ కోట ఆయన, నీ శైలం నీ దుర్గం నీ సర్వము సమస్తము ఆయన. ఆయన అంటున్నారు, భయపడద్దు, ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, దరవద్దు, ఓడిపోయిన నిరాశ చెందొద్దు. నిన్నే దేవుడు ఎన్నుకున్నారు, నిన్నే దేవుడు సజీవులు అక్కడ ఉంచారు, నిన్ను దీవిస్తారు. అంచెలు అంచెలుగా పైకి లేవనెత్తుతారు, బలపరుస్తారు, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తారు, పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావాన్ని దయచేస్తారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. నిన్నే జ్ఞాపకం చేసుకున్నాడమ్మా. ఉపకారాలు ఎన్నో, ఆశ్చర్య కార్యాలు మరెన్నో, ఊహకందని కార్యాలు ఎన్నో ఎన్నెన్నో చేశాడే. భయం ఎందుకు? ఎన్నోసార్లు నీలగన్నం, కరెంటు గన్నం, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అవమానాలు, నిందలు తోసివేయబడటం, నెట్టివేయబడటం, వెలివేయబడటం, ఒంటరిగా మిగిలిపోవటం, ఇవన్నీ నీ జుట్టులో ఎదురైనప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నిన్ను దేవుడు విడివడు, ఎడబాయుడు. బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణంలోని, కానాను దేశానికి వెళ్తున్న ప్రయాణంలోని, ఇంకా కానాను దేశానికి దగ్గరలో ఉండగా మోషే అయ్యగారు ప్రభువు నందు నిద్రిస్తారు. ఆ తర్వాత యెహోషువ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ముందు యొర్దన్ నది దాటాలి, ఇంకా ఆ యొక్క ఎరికో పట్టణం దాటాలి, ఇంకా హాయి పట్టణం దాటాలి, ఇంకా అమోరీయులతో యుద్ధం చేసి ముందుకు వెళ్ళాలి. ఏం చేయాలి? నాయకుడు పెద్ద వ్యక్తి, 40 సంవత్సరాలు ఏక దాటిగా ఏకత్వంతో దేవుడి ఆత్మతో నింపబడి మోషే నాయకత్వం చేశాడు కదా. ఈరోజు ఎవలాగా ముందుకు వెళ్ళాలో అర్థం కాని అమాయక స్థితిలో, అయోమయ స్థితిలో బాధపడుతున్న యెహోషువ యొద్దకి దేవుడు వాక్కు వచ్చింది. ఇది ప్రభువు యెహోవా వాక్కు యెహోషువ యొద్దకు వచ్చింది. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ బైబిల్ గ్రంథంలో నుంచి 6వ వచనం మనం చూద్దాం. యేసు వాక్యం అంటున్న మాటను మనం గుర్తించుదాం. ఏం చెప్తున్నా తెలుసు దేవుడు? ఇదిగో యెహోషువ, రే నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, భయపడమాకు, నేను నీకు తోడుగా ఉంటాను. లేచి ఇజ్రాయేల్ ప్రజల మీద నాయకుడుగా, ఇజ్రాయేల్ సైన్యానికి సైన్యాధిపతిగా, కుటుంబానికి యజమానిగా ఉండు లే అని పిలుస్తాడు. ఏడుస్తున్న యెహోషువ యొద్దకు వచ్చిన దేవుడి స్వరము ఈరోజు ఏడుస్తున్న నీ కుటుంబం యొద్దకి వచ్చేసింది. నీ కుటుంబం యొద్దకు వచ్చేసింది. దిగులు పడమాకు, ఆవేదన చెందమాకు, ఆందోళన చెందమాకు, నిరాశ చెందమాకు, నీ సుహాస్ చెందమాకు. యేసు నిన్ను ప్రేమించి యేసు నిన్ను సజీవ లెక్కలో ఉంచారు. ఎందుకని? ధైర్యంగా ఉండట్లేదు. ఇదివరకు నీ జుట్టులో చాలా అపజయాలు ఎదురైంది, ఈరోజు నీ జుట్టులో అనారోగ్యం ఎదురయ్యింది. అందుకని నువ్వు భయపడతావా? అపజయాల్లో తోడుకున్న దేవుడు జయాలు ఇస్తాడు నీకు. రోగంతో బాధపడుతున్నా భయపడుతున్నా నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు. అప్పులు బట్టి భయపడుతున్న నీకు దేవుడు అప్పులు ఇచ్చేదానిగా, అప్పు ఇచ్చేవాడిగా చేస్తే నేను ఆదుకొని ఆదరించి ఆశీర్వదిస్తారు. అంచెలంచెలుగా పైకి లేవనెత్తి నిన్ను బలపరుస్తారమ్మా. నువ్వు అనాదివి కాదు, నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి కాదు. నువ్వు నిరాశ చెందవద్దు. నీలో దేవుడి మహిమ దేవుడితో నివసిస్తుంది. నీలో దేవుడి కాంక్ష కటాక్షం ఉంది. నీ మీద దేవుడి కటాక్షం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు నీ కుడిచే పట్టుకున్నా, నువ్వు భయపడమాకు, నువ్వు నా సత్తు, నువ్వు నా జనాంగం, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను విడువను, మరువను, మాట్లాడుతాను, మాట్లాడేవాడును అంటున్నాడు. యెహోషువ తన జీవితంలో నాయకత్వంలో లేచి ముందుకు వచ్చాడండి. తను వేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తే యెహోషువ గ్రంథంలోని ముందుకు వెళ్ళగానే 3వ అధ్యాయంలో ముందుకు వెళ్ళగానే 13వ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఒక పెద్ద యొర్దాను నది, అంటే చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా వేగంగా పారుతూ ఉన్న నది అనమాట. ఆ నది పారుతున్నప్పుడు ఎవరైనా అడ్డలతో కొట్టుకుపోవడం కానీ ఆగే అవకాశం లేదు. అది సుమారుగా 15-10 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నటువంటి నీరు ప్రవాహం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, యొర్దాను నది దాటండి అని.
ఎలాగా మోషే కాలంలో కూడా మోషే లాగానే లుబేము అనే ప్రాంతం లాగానే సముద్రం ఉంది. దేవుడు అడిగాడు మోషే ఆగమాకు సాగిపోమన్నాడు. ఎలాగా యెహోషువతో యెహోషువా యొర్దాను నది చాలా వేగంగా ప్రవహిస్తుంది కానీ ఆగిపోమాకు సాగిపో అన్నాడు. ఎలాగా ఎలాగేంటి సోదరి సోదరి ఎలాగేంటి దేవుడు ధైర్యంగా నువ్వు ఉంటే దేవుని యుద్ధంలో గొప్ప కార్యాలు చేస్తాడు. గడిచిన కాలం అంతా వదిలి ఈ కొత్త కాలంలో కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ఆరంభించు. అదేం తెలుసా? ధైర్యం అనే కొత్త జీవితాన్ని ప్రార్థించు. దేవుడు నాకు ధైర్యం దయచేయమని ప్రార్థిపడు. పిలికిదాడుగా పిలికివాడుగా ఉండద్దు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. దేవుడు యొక్క కాంక్షను కోరికను ఆలోచించు. దేవుడు సొంత జనాంగం నువ్వు, దేవుడు సత్యన కుటుంబం నువ్వు, దేవుడు కుమార్తెవి కుమారుడివి నీవు. ఎలా ఉండాలి? ఆ దేవుడు నీలో నివసించి సంచరిస్తున్నాడు. నువ్వు ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. ఎస్, ధైర్యంగా ఉండాలి. నీ పాత కుటుంబానికి అంటే పాత జీవితానికి పాత సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పు. కొత్త జీవితానికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పు. దేవుడు కృప ద్వారా కనికరము ద్వారా కటాక్షము ద్వారా నువ్వు దీవించబడతావు సహోదరి సహోదరుడా. ఆందోళన చందమాకు, భయభ్రాంతులు చందమాకు, వెనకడుగు 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 వేయనే వేయమాకు. యేసు వైపుకు చూడు. నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నిలబెట్టి సవాలు విసుతాడు. ఆయన మహిమతో నిన్ను తాకునుగాక, ఆయన మహిమతో నీ వ్యాధి నుంచి నీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడే ఆయన మహిమతో నీ బేరు బలహీనతలు బయటికి పోవునుగాక. ఆయన మహిమతో నీ కిడ్నీ బలహీనత బయటికి పోవునుగాక. ఆయన మహిమ ఆ ఊహకందని మహిమ అత్యధికమైన మహిమని అనుగ్రహించును. ఆత్మ తానే ప్రభువై నీలో ప్రవేశించునుగాక. పరిశుద్ధాత్మ శక్తి కార్యాలు మహిమతో నీకు జనములు ప్రవక్తగా గర్భ నుంచి బయటకు వచ్చునుగాక. జనములకు ప్రవక్తగా గర్భ నుంచి బయటకు వచ్చునుగాక. యేసు నాములు తన మహిమ గల కార్యాలతో నీకున్నటువంటి ఆ యొక్క అప్పుల బాధ బయటికి పోవునుగాక. ఆయన మహిమతో నీ కష్టాలన్నీ బయటికి పోవునుగాక. ఆయన మహిమతో నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నీ కోడలు, నీ భర్త, భార్య, కుటుంబం అంతా మార్చబడి సజీవులుగా ముందుకు వెళ్ళునుగాక. యెహోషువా ముందుకెళ్దాం అనుకుంటుంటే పెద్ద యొర్దాను నది ఏం చేయాలి? ధైర్యంతో ప్రార్థిస్తూ దేవుడు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజల్లో లేవీ వంశంలో యాజకులను మనసును పట్టుకొని అడుగు ముందుకి వెయ్యండి అని చెప్పాడు అంట. యెహోషువా గ్రంథం 3:13 అలా అడుగు పెట్టగానే యొర్దాను నది 2 పాయలుగా చీలిపోయింది. సహోదరి సహోదరుడా, యస్, నీ ధైర్యానికి ప్రపంచం భయపడుతుంది. నీ ధైర్యం, నీలో ఉన్న దేవుడి ధైర్యం నీ జీవితంలో విజయాన్ని చేకూర్చుద్ది. నీలో ఉన్న దేవుడి ధైర్యం నీకు సమాధానం ఇస్తుంది. నీలో ఉన్న దేవుడి ధైర్యం నీకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. నీలో ఉన్న ధైర్యానికి నీ ఇంట్లో దర్జం అంతా బయటికి పోతుంది. భయపడమాకు. నువ్వు దేవుడు కొడుకువి, నువ్వు భయపడకూడదు. నువ్వు దేవుడు కుమారివి, నువ్వు భయపడకు. యూదా గోత్రపు సింహం కుమారివి నీవు, యూదా గోత్రపు సింహం కుమార్తెవి నీవు. దేవుడు సత్యైన జనాంగం నీవు. నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేయబడుతున్న మాటను గుర్తించండి. యెహోషువా అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్తాడు. యొర్దాను దాటి ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్తే అక్కడ పెద్ద ఒక భయంకరమైనటువంటి వెడల్పైనటువంటి గోడలు కనిపిస్తూ ఉండి ఆ గోడల మీద సుమారుగా 3-4 లారీలు వెళ్ళిపోతాయి. అంత వెడల్పైన గోడలు ఏంటయ్యా అండి? ఆ గోడ అవతల ఏముందో తెలుసా? ఎరికో పట్టణం ఉంది. ఇప్పుడు ఎరికో పట్టణాన్ని దాటి వీళ్ళు కానన్ దేశానికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే పెద్ద గోడలు. ఎరికో పట్టణం రాజు జరిగితే ఇష్టపడట్లేదు. ఆ దాటితేనే కానీ వాళ్ళు కానన దేశం వెళ్ళలేదు. ఎలాగా? భయపడాల. యెహోషువా ప్రార్థన చేశాడు దేవుడికి. దేవుడు చెప్పిన మాటను గుర్తించాడు. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెప్పిన సత్యాన్ని తెలుసుకున్నాడు. సహోదరి సహోదరుడా, భయపడమాకు, దిగులు పడమాకు, ధైర్యంగా నిబ్రంగా ఉండు. నీ దేవుడు యెహోవా సర్వశక్తి గలవాడు. ఆయన అసాధ్యం లేనివాడు. ఆయనకు సమస్తము సాధ్యం. ఆయన సమస్తము సాధ్యపరుస్తాడు. ఆందోళన చెందమాకు. సర్వలోకనాథుడు నిన్ను అత్యధికంగా అత్యధికంగా దీవిస్తాడు. అంచెలంచుగా నేను దేవుడు వాక్యం చేత బలపరుస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పాడు, ఎదుకో పట్టణం చుట్టూ 6 రోజులు తిరగమని చెప్పాడు. 7 రోజులు తిరగమని చెప్పాడు. బోధ పట్టుకొని ఇజ్రాయేల్ కేకలు పెట్టమని, యెహోవాకే జయము, యెహోవాకే మహిమ, యెహోవాకే ఘనత అని ఎదుకో పట్టణం చుట్టూ తిరుగుతున్నారు. 6వ అధ్యాయము యెహోషువా గ్రంథం. యెహోషువా గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువా గ్రంథము 6వ అధ్యాయము
ఇరవై వచనం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకి ఇలా తెలియజేయబడతా ఉంది. ఏం తెలియజేయబడుతుంది అంటే, వాళ్ళ కేకలు వేయించుండగా బోధలు ఊది యాజకులు బోధ ఊదుతూ ఉండగా ఆ కేకల కంట అంత వెడల పైన లావుగా ఉన్న పెద్ద గోడలో కూలిపోయిని దేవుడికి స్తుతి మహిమ ఘనతలు కలుగునుగాక. ఆయన మహిమ కలిగిన మాటలు నీ జీవితంలో నీ కుటుంబంలో పనిచేయునుగాక. తల్లి ధైర్యంగా ఉండు, తమ్ముడా భయపడవద్దు, నీకు మంచి రోజులు ఉన్నాయి, దుఃఖించు మాకు. నా బతుకులో ఏమి సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, నా బతుకంతా ఇంతేనా అనుకో మాకు. నువ్వు సక్సెస్ చూస్తావు, విజేతవు, నువ్వు విజయవంతుడవు, విజయవంతురాలివి. నిన్ను దేవుడు ప్రేమించి సజీవ లెక్కలు ఉంచాడు. నీ మీద ఆయన కటాక్షం దిగివచ్చి ఆయన నీ కన్నీళ్ళన్నీ తుడుస్తారు, ఆయన నీ సమస్యలన్నీ పరిష్కారం చేసి నిన్ను అంచెలంచెలుగా నిలబెట్టి ఆదుకొని ఆదరించి ఆశీర్వదిస్తారు. ఎందుకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? దేనికి నువ్వు భయపడాలి? సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించు దేవుడికి నువ్వు భయపడాలి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను ఆశీర్వదించినట్టు దేవుడికి భయపడాలి. ఈ సంవత్సరంలో నీకు ధైర్యం కలుగునుగాక, నీ కుటుంబంలో ఆ ధైర్యం అనే బీజం నాటబడునుగాక, పిరికితనం అనే బీజం బయటికి పోనుగాక. నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్తావంటే, ఎంత ధైర్యం ఉంటుందో అంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఆయన నీ కుడిచే పట్టుకున్నారు, దేవుడిని కుడిచే పట్టుకున్నాడు. నువ్వు పడిపోవు, తొలగిపోవు, పాడైపోవు, నువ్వు చచ్చిపోయే లోపల నువ్వు అనుకున్న దానికంటే గొప్పవి సాధిస్తావు, సాక్షిగా ఉంటావు. నాకేమి రాదండి, నేనేమి చేయలేనండి, నాకేం చేత కాదండి అంటావు ఎందుకని? ఆయన సమర్థుడు కదా, ఆయన శక్తివంతుడు కదా, ఆయన అద్వితీయ దేవుడు కదా, ఆయన మహాగణుడు కదా, ఆయన మహోన్నతుడు కదా, ఆయన మహిమా స్వరూపుడు కదా. సహోదరి సహోదరి, నీకే దిగివచ్చిన దేవుడు, నీకే ప్రాణమిచ్చిన దేవుడు, నీకే సజీవుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మ. నువ్వు దేవుడికి కావలసిందే. నీ కుటుంబంలో చేతును మార్చి సృష్టించి దేవుడి మహిమ నీలో ప్రవేశించునుగాక, మహిమ నిన్ను బాగు చేయునుగాక. అమ్మా నమ్మితే దేవుడి మహిమ చూస్తామని చెప్పిన అధికమైన మహిమ నీలో ప్రవేశించు పని చేయునుగాక. నీవు దేవుడు కుమారివి, దేవుడు నీలో నివసిస్తున్నాడు, దేవుడు నీలో సంచరిస్తున్నాడు. నువ్వు దేవుడు కుమార్తెవి, భయపడద్దు. దేవుడు కుమారివి, దిగులు పడద్దు. దేవుడికి దేవుడు సంకల్పాన్ని గుర్తించు, దేవుడి అనాది సంకల్పాన్ని గ్రహించు, గమనించు. సహోదరి సహోదరుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, చాదీసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించి అంచెలు అంచెలుగా ఆశీర్వదించే దేవుడు. నిలువెల్ల నీ పట్ల కనికరం, నిలువెల్ల నీ పట్ల దయా దాక్షిణ్యాలు, నిలువెల్ల నీ పట్ల ఆదరణ కలిగిన దేవుడు. అంచెలు అంచెలుగా నిన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, మేలుకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు, నీకు మేలు చేస్తారు. ఎందుకని భయపడుతున్నావు? ఎదుకో పట్నం లాంటి, ఎదుకో గోల లాంటి పరిష్కారం తెలియని సమస్యలు నీ ముందు ఉన్నాయా? పెద్ద పెద్ద కోర్టు కేసులలో నువ్వు చిక్కుకుపోయావా? పెద్ద పెద్ద అప్పుల్లో నువ్వు చిక్కుకుపోయావా? ఈ రాత్రికాల సమయంలో ఈరోజు దేవునితో మాట్లాడుతూ నేను తెలుసా, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి ఎదుకో గోడలు కూలిపోవునుగా, యేసు మహిమ ద్వారా కూలిపోడుగాక, యేసు మహిమ ద్వారా కూలిపోడుగాక, యేసు నామములని గుడుదలు కలుగునుగాక. రిలీజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు శక్తి కలిగిన నామం నీ కుటుంబంలో పేదరికాన్ని తీసివేయునుగాక. నీ బిడ్డకు జ్ఞానము, చదువు, తెలివి, సర్వ సంపదలు అనుగ్రహించునుగాక. యెహోవా ఆశీర్వాదం ద్వారా నీకు ఐశ్వర్యము కలుగునుగాక. నీ పరిస్థితులను సరిచేయబడుగాక, నువ్వు ఆత్మీయంగా ఎదుగుదువుగాక. దేవుడి యొక్క వాక్యం అంటున్న మాటను గుర్తించు తల్లి, భయపడబాకు, మోకరించు, కన్నెలు కాచి ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. అప్పుల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించి నిజమైన విమోచకుడు యేసయ్య, నిజమైన విమోచకుడు యేసయ్య. యేసు వైపునకు తిరగాలి నీవు. ఎలాగైనా దేవుడి పని కోసం ఉపయోగపడాలి, ఎలాగైనా దేవుడి కోసం నువ్వు నిలబడాలి, ఎలాగైనా సరే దేవుడికి నువ్వు పని చేయాలి. నీ మీద దేవుడి కటాక్షము నిలిచి ఉంది. ఆయన దక్షిణాస్తము, ఆయన బాహుబలము, ఆయన ముఖకాంతిలోనికి విజయం చేకూర్చే సామర్థ్యం ఉంది సహోదరి సహోదరా.
ఎందుకని భయపడుతున్నా? నువ్వు చెయ్యగలవు, నువ్వే చెయ్యాలి, నువ్వు చదవగలవు, నువ్వు అనుకున్న కోర్సు పూర్తి చేయగలవు, నువ్వు అనుకున్న ర్యాంకు కొట్టగలవు, నువ్వు అనుకున్న వివాహాన్ని నువ్వు చేసుకోగలవు, నువ్వు అనుకున్నది సాధించగలవు, నువ్వు అనుకున్న ఇల్లు కట్టగలవు, ఎస్ సిటీలోనే కట్టగలవు, నీకు సాధ్యం. ఎందుకంటే నీ దేవుడికి సాధ్యం, ఎందుకంటే ఆయన కూతురు కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి, ఆయన బిడ్డవు కాబట్టి, ఆయనలో ఏదుందో అది నీకు దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు, పంపించేశాడు, ఇచ్చేశాడు. అందుకని తెలియజేస్తున్న మాటను మనం గుర్తించాలి. మనం దిగులు పడకూడదు. ఏంటో ఏంటి నా కుటుంబం ఏం జరగట్లేదు, నువ్వు భయపడుతున్నావు కదా, భయపడకూడదు. భయపడితే నీకు అల్పవిశ్వాసం వస్తుంది. నీలో ధైర్యం ఉండాలి. పిరికి వాళ్ళు పరలోకానికి చావు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, బింకిములాంటి వాళ్ళు చావు. మనం పిరికి వాళ్ళుగా అవిశ్వాసగా ఉండకూడదు. దేవుడి కోసం దేవుడిలో నిలబడాలి, ఉపయోగపడాలి, వాడబడాలి. నీ పరిస్థితులన్నీ చాలా గడ్డు పరిస్థితులైన దేవుడు బాగు చేస్తాడు. ఈ మాటలు నీ జీవితంలో మహిమకరంగా మేలుకరంగా దేవుడు చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన సజీవమైన దేవుడు, మరువని మాదని విడువని దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, సృష్టికి కారణభూతులైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడు, బలపరిచితుడు. ఆదుకోండి. ప్రజలందరితో మీరు మాట్లాడండి. ప్రజలందరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మీరే మీ నామాన్ని, ఎంతమంది కష్టాల్లో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలు సహాయించండి. గర్భంలో గర్భఫలం తెచ్చండి, మీ మహిమను నింపండి. ఉద్యోగం ఉద్యోగం తెచ్చండి, మీ మహిమను తెచ్చండి. అప్పులతో అప్పులు చూపించండి, మీ మహిమను కొమ్మదించండి. ఎంతమంది వివాహం కావచ్చు, ఎదురు చూసి వివాహం సమకూర్చుని మీ మహిమగా చూపించండి. యేసు నామములో సమస్యలన్నీ పరిష్కారం చేయబడును గాక. యేసయ్య నామములో విజయం విడుదల కలుగును గాక, విమోచన కలుగును గాక. సర్వశక్తి కలిగిన సమర్థుడు, సర్వాధికారం గల దేవుడు, మేలుకరమైన జీవితాన్ని ప్రసాదించే దేవుడు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేసే దేవుడు, పరిశుద్ధాత్మ నింపుదల కొమ్మరింపు అనుగ్రహించే దేవుడు, అపారమని నీ ప్రేమను కొమ్మరించే దేవుడు, అపారమని మీ దయను కొమ్మరించే దేవుడు, అపారమని మీ జాలిని కొమ్మరించే దేవుడు, అపారమని మీ పరిశుద్ధాత్మను కొమ్మరించే దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ప్రభావం దిగవచ్చును కాక. ప్రజలు అందరినీ ఆశీర్వదించండి, ప్రజలు అందరినీ దీవించండి, ప్రజలు అందరి మీద మీ కృపను క్షేమాన్ని, క్షమా సమాధానం, శాంతి నిమ్మదిని తెచ్చండి. అంచెలంచెలుగా దీవించుదండి. ప్రతి కన్నీటిబడ్డు తుడిచి సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదించి పరిశుద్ధాత్మ నింపుదల కొమ్మరింపు కటాక్షం దిగివచ్చునుగాక, కటాక్షం దిగివచ్చునుగాక. యేసునామములో మహిమ రిలీజ్, విశ్వాసంతో, విశ్వాసముతో యేసునామములో అవిశ్వాసం దూరం చేయబడునుగాక. ప్రతి కిడ్నీ ప్రాబ్లం బాగు చేయబడు, లివర్ ప్రాబ్లం బాగు చేయబడు, గుండె ప్రాబ్లం బాగు చేయబడు, బ్రెయిన్ ప్రాబ్లం బాగు చేయు, ఎముకలు నరాలు బలహీనతలు తొలగిపోనుగాక. యేసు మహిమతో విశ్వాసంతో జరుగును గాక. విశ్వాసాన్ని కత్త కొనసాగించు. యేసు వైపు చూస్తున్నాం, కనికరించమని యేసును అడుగుతున్నా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా. అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.